మధ్య మనసు మీ పిల్లలందరికీ దయచేయమని తండ్రి చెబుతున్న నాకు మీరు తోడుగా ఉండి నడిపించమని మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన సంగతులను మాకు నేర్పించమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ముందుగా తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలుపుకుంటున్నాను. నేను చెప్పబోయే పాఠం అబద్ధము అపవాదికి ఆయుధమా. అబద్ధము అపవాదికి ఆయుధమా. 8:30 ఆ టైమే మంచిదండి మనకి. 9 అని ఎప్పుడైతే టైం మార్చారో అరగంట గంట లేట్గా వస్తున్నారు. మరి సేవకులు మరో చోటకు వెళ్ళాలి కాబట్టి లేట్ అయిపోతుంది. 8:30కే టైం ఫిక్స్ చేసుకుని కనీసం 8:45 ఆ టైం కల్లా అయినా రావడానికి ప్రయత్నించండి. అబద్ధము అపవాదికి ఆయుధమా అనే చక్కటి సందర్భాన్ని మీ అందరితో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. అబద్ధము అనేది ప్రతి మనిషిలో కూడా ఉన్నదే. దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలలో అబద్ధము అనేది కూడా ఒక ఆజ్ఞ. దీన్ని మనందరము కూడా ఎలా తీసుకుంటాము అంటే ఇది చాలా చిన్న తప్పు, చాలా చిన్న పొరపాటు. దీన్ని అబద్ధం ఆడటం వలన మనకు నష్టం జరిగేది ఏమీ లేదు అని అనుకుంటూ ఉంటాము. అయితే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో అన్నీ పాటించినా కానీ ఈ ఒక్క ఆజ్ఞలో మనం తప్పిపోతున్నామేమో, ఒకసారి మనల్ని మనం సరిచేసుకోవాలి. ఈ శరీరము అనేది భూమిలో నుంచి వచ్చింది, మట్టి నుంచి పుట్టింది. అలాగే ఆత్మ అనేది ఎవరిలో నుంచి వచ్చిందండి? దేవునిలో నుండి వచ్చింది. మరి ఆత్మ దేవునిలో నుండి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుడు కూడా కోరుకున్నాడు, నా పిల్లలు నాలా ఉండాలి అని కోరుకున్నారు. ఏ తల్లిదండ్రులైనా కానీ ఇదిగో నా పిల్లలు ఒక గొప్ప స్థితిలోకి వెళ్ళాలి అని కోరుకుంటారు. దేవుడు కూడా, పరలోకమందున్న దేవుడు కూడా తన పిల్లల కోసం ఏమనుకున్నారంటే నా పిల్లలు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నారు దేవుడు. మరి పరిశుద్ధులుగా ఉండాల్సిన తన పిల్లలు ఎవరి మాట విని చెడిపోతున్నారో కూడా ఆలోచించాలి. అపవాదికి ఒకవేళ ఆయుధాలుగా మారిపోతున్నామేమో ఆలోచించాలి. ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్తున్నప్పుడండి, ఆ పేషెంటు తనకున్న జబ్బును బట్టి, తనకున్న రోగాన్ని బట్టి, అనారోగ్య కారణాన్ని బట్టి డాక్టర్ చెప్తారు నువ్వు ఏది తినాలో ఏది తినకూడదు అని. ప్రతిదీ కూడా పేషెంట్తో మాట్లాడుతూ ఉంటారు. పేషెంట్ కూడా డాక్టర్ ఏదైతే చెప్పారో అది పాటిస్తారు, లేదంటే అతని ఆరోగ్యానికే ప్రమాదం అని డాక్టర్ చెప్పింది చెప్పినట్టుగా చేస్తారు. దేవుడు కూడా మనం ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అన్న సంగతిని కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు. కానీ దేవుడు అనుకున్నట్టుగా మనం ఉంటున్నామో లేదో కూడా మనం ఆలోచించాలి. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు గర్భంలో ఉండగానే నా పిల్లలు ఒక గొప్ప స్థితిలో ఉండాలి, ఒక ఉన్నత స్థాయిలోకి వారిని తీసుకుని వెళ్ళాలి, వాళ్ళని గొప్ప స్థితిలో పెంచాలి అని ప్రతి తల్లి తండ్రి కూడా తన బిడ్డల కోసం ఆలోచించుకుంటూ ఉంటారు. అలాగే పరలోకంలో ఉన్న కన్న తండ్రి అయిన దేవుడు కూడా ఇదిగో భూమి మీద ఉన్న నా పిల్లలందరూ కూడా నాలా ఉండాలి అని కోరుకున్నారు ఆయన. ఆయన ఆలోచనలో ఏమన్నా స్వార్థం ఉందా అండి? తన పిల్లలు తనలా ఉండాలి అని కోరుకోవడం తప్పేమీ కాదు కదా. కానీ దేవుడు అనుకున్నట్టుగా మనం ఉంటున్నామో లేదో కూడా ఆలోచించాలి. ఒక మాటని మనం చూసినట్లయితే యోహాను సువార్త ఈ అబద్ధం అనేది ఎలా ప్రారంభమైందో ఒక మాట చూసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని చూసుకుందాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడనై
ఉన్నాడు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అని ఎవరు మాట్లాడుతున్నారండి ఈ మాట? యేసుక్రీస్తు వారు మీరు అపవాది పిల్లలు అని చెబుతున్నారు అంటే మన స్థితి ఎలా దిగజారిపోతుందో దేవుని విషయంలో ఆలోచించాలి. దేవునికి పిల్లలుగా ఉండాల్సిన మనము, దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉండాల్సిన మనము ఎలా ఉన్నామంట? అపవాదికి పిల్లలుగా మారిపోతున్నాము అంటే అసలు అపవాది ఎవరు? అబద్ధానికి జనకుడట. అబద్ధానికి తండ్రి. మొట్టమొదటిగా అబద్ధం అనేది ఎవరి నుంచి ప్రారంభమైందండి? అపవాది నుంచి. ఏదేనులో ఆదాము అవ్వల గురించి మనందరికీ తెలుసు. వాళ్ళు అబద్ధం, ఒక అబద్ధాన్ని నమ్మటం వలన ఆదాము అవ్వలు ఎంతగా మోసపోయారో, ఎంతగా నష్టపోయారో, వారి వలన, వారు అబద్ధాన్ని నమ్మటం వలన లోకానికి ఎంత నష్టం జరిగిందో మనందరికీ తెలుసు. అవునండి, ఒక అపవాది ఇది నిజమా అన్న మాట దగ్గర వాళ్ళు ఆగిపోయారు. దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టారు, అపవాది చెప్పిన మాటే నిజమని నమ్మారు. ఆ ద్వారా వాళ్ళు ఏమైపోయారండి? ఏమైపోయారు? అబాధములు ఏమైపోయారు? తోటలో నుంచి గెంటి వేయబడ్డారు, శాపగ్రస్తులుగా మారిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, లోకానికే పాపాన్ని తీసుకొచ్చే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అంటే ఒక అబద్ధం, చిన్న అబద్ధం ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టిందో అన్న సంగతి మనం ఆలోచించాలి. చాలామంది అబద్ధం ఆడినప్పుడు ఆ క్షణానికి సంతోషంగా ఉండొచ్చు, ఆ క్షణం ఆనందపడచ్చు, కానీ దాని వలన కలిగే నష్టం జీవితకాలం ఉంటుంది అన్న సంగతిని మాత్రం మర్చిపోకూడదండి. ఎవరు కూడా మనలో ఎవ్వరం కూడా ధైర్యంగా నిలబడలేము, ధైర్యంగా మాట్లాడలేము, ఎందుకంటే మనలో ఉన్న చిన్న చిన్న లోపాలు అవి. కానీ అది చిన్నదిగా చూస్తే చాలా ప్రమాదమని దేవుడు తన హెచ్చరిక మాటగా మనకి చెబుతున్నారు. అంటే ఈ అబద్ధం అనేది ఎంత ప్రమాదకరమో ప్రతి మనిషి కూడా గుర్తించాలి. అందుకే దేవుడు ప్రారంభం నుంచి కూడా అబద్ధాన్ని సపోర్ట్ చేయట్లేదు. చాలామంది పెద్దలు సామెత చెబుతూ అంటారు, 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యాలి అంటారు. నిజంగా అలాగా ఆడొచ్చండి? ఒక అబద్ధాన్ని బలపరుస్తున్నారు చూడండి. 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చెయ్యొచ్చు అంటే అసలు అలాంటి పెళ్ళిళ్ళు నిలబడతాయండి? అబద్ధం ఆడే పెళ్ళిళ్ళు నిలబడతాయా? చాలామంది ఇదిగో ఆ అబ్బాయికి పలానా ఉద్యోగం ఉంది, పలానా వ్యాపారాలు ఉన్నాయి, బోల్డ్ అన్న ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఎవరో ఒక అమ్మాయిని కట్టబెట్టారనుకో, తీరా పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళకి తెలియదా అతని సిచ్యువేషన్ ఏంటో, ఎలా ఉన్నాడన్న సంగతి తెలియదా? ఇదిగో మాకు అబద్ధం చెప్పి ఇలా పెళ్లి చేశారు, నేను ఉండను అనేసి అమ్మాయి వెళ్ళిపోవడం, వాళ్ళ కుటుంబాల్లో గొడవలు, ఇలాంటివన్నీ జరుగుతున్నట్టు మనం సమాజంలో చూడట్లేదండి? కానీ పెద్దలు చెప్పిన సామెతగా ఈ మాటను బలపరుస్తున్నారు తప్ప అది తప్పు అని చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఇంకా చాలామంది అంటారు అబద్ధం ఆడమంటే గోడ కట్టినట్టు ఉండాలంటారు. గోడ ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అబద్ధం ఆడితే ఎలా ఉండాలంట? గోడ కట్టినట్టు ఉండాలట. అంటే గుద్దినా పడకూడదన్నమాట. ఇలాంటి మాటలు చెబుతూ ఉంటే అసలు భయం ఉంటుందండి? నోటితో ఏం మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో తెలీదు. కొంతమంది ఎలా ఉంటారో తెలుసండి, ఊరకనే అబద్ధాలు ఆడతారండి. అవసరం లేని దానికి, అనవసరమైన వాటికి కూడా అబద్ధాలు ఆడటం వాళ్ళకి ఇష్టమేమో, మరి అలా అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. కానీ ఇది మనం ఒకవేళ సరదాగా చెప్పుకున్నా కానీ దేవుని దృష్టిలో ఇది చాలా పెద్ద పాపంగా దేవుడు చెబుతున్నారండి. మరొక మాటను మనం ఆలోచించినట్లయితే, ఆదికాండము 37వ అధ్యాయము 32 నుంచి చదవండి. ఆ విచిత్రమైన నిలువటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చేల్చబడిన నేను,
యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరును అతనిని వాదార్చుటకు యత్నము చేసిరి అయితే అతడు వాదార్పు పొందనల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమును నా కుమారుని యొద్దకు వెళ్ళెదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏచెను ఈ సందర్భం మనందరికీ తెలిసిందే యోసేపు గారాల కుమారుడు యాకోబు గారికి అలా చాలా గొప్పగా పెంచుకొని ఒక విచిత్రమైన అంగీని తన కుమారుని కొరకు నా కుమారుడు ఒక స్పెషల్ గా ప్రత్యేకంగా ఉండాలి అని తన కుమారుని కొరకు ఒక అంగీని కుట్టించి ఎంతో అపరూపంగా పెంచుకుంటున్న యోసేపు చనిపోయాడు ఒక దుష్ట మృగము ఇదిగో నీ తమ్ముణ్ణి తినేసింది అని వాళ్ళ అన్నలు ఏం చెప్పారండి తండ్రి దగ్గరికి వచ్చి అబద్ధం చెప్పారు ఇలా అబద్ధం చెప్పటం వలన ఆ తండ్రి మనసు ఏమైపోయింది వాడు కుమారులు వాదారుస్తున్నారంట కుమార్తెలు వాదారుస్తున్నారట గాని అతను తనకు చనిపోయిన కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ దుఃఖిస్తూ రోదిస్తూనే ఉన్నారు ఎంత నలిగిపోయి ఉంటారండి తన కుమారుడు చనిపోయాడని బిడ్డలు తల్లిదండ్రులకి దూరం అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు యాకోబు గారు ఎంతో ఇష్టంగా లేకలేక పుట్టిన కుమారుడు యోసేపు గారు ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న తన కుమారుడు చనిపోయాడు అని ఒక అబద్ధాన్ని నమ్మటం వలన ఒక అంగీని చూసి ఇది నా కుమారునిదే దుష్టమృగం నా కుమారుని తినేసిందా నా కొడుకు ఇలా అయిపోయాడా నా కొడుకు నా దగ్గర లేకుండా చనిపోయాడా అనేసి తన కుమారులు చెప్పిన మాట వినేసి యాకోబు గారు నలిగిపోయారండి నిజంగా ఒక అబద్ధాన్ని ఆయన నమ్మటం వలన ఎంత నలిగిపోయారో మనకి వాకిపట్నాల్లో కనిపిస్తుంది అబద్ధం ఆడేటప్పుడు ఇది ఎంతవరకు ఇలా మాట్లాడాలని మనం ఆలోచించుకోవాలి ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు మీరు జాగృతగా మిమ్మల్ని మీరు చూసుకోవాలి ఒకవేళ మనకు తెలియకుండా గాని మాటలు దొర్లుతున్నాయేమో లేదంటే ఏమైనా తప్పులు వస్తున్నాయేమో అని కూడా పరీక్షించుకోవాలి మాట మాట్లాడేటప్పుడు కూడా నోరు జాగృతగా పెట్టుకుని మాట్లాడాలి ఏది పడితే అది మాట్లాడితే దేవుడు ఒప్పుకోరండి ఒప్పుకోరు తన కుమారులు చెప్పిన అబద్ధాన్ని నమ్మి యాకోబు గారు ఎంత నష్టపోయారండి తన జీవితంలో నా కుమారుడు చచ్చిపోయాడు అని మానసికంగా మనశాంతి లేకుండా చనిపోయాడు అనుకున్న తన కుమారుని తలుచుకుంటూ ఏడుస్తూనే ఉన్నారండి మరలా కనిపించేంత వరకు ఒక అబద్ధాన్ని నమ్మటం వలన ఒక తండ్రి గుండె ఎంత ఆవేదనకు గురైందో మనకి ఈ మాటల్లో తెలుస్తుందండి మరొక మాటను కూడా మనం చూసుకుందాం దేవుడు చెప్పిన ఆజ్ఞల్లో ఏం మాట్లాడుతున్నారో నిర్గమాకాండము 20వ అధ్యాయము 16వ వచనం నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు చాలమ్మా నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు ఎందుకు దేవుడు ఈ మాట గురించి ఇన్ని విధాలుగా చెబుతున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి దేవుడు ఏదైనా ఒకటికి 10 సార్లు చెబుతున్నారు అంటే అది చాలా ప్రాముఖ్యమైనది అది ఒకవేళ మీరు పాటించకపోతే మీరు నష్టంలోకి వెళ్ళిపోతారు పాపంలోకి వెళ్ళిపోతారు నాకు దూరం అయిపోతారు అని దేవుడు ప్రతిదీ మనిషికి 1కి 10 సార్లు దేవుని మాటగా మనుషుల్ని హెచ్చరిస్తూనే ఉంటారండి కానీ చదువుకుంటూ వెళ్ళిపోతామే తప్ప ఈ మాటలు నాకు కాదు అని పక్కన పెట్టేస్తాం తప్ప పరిశుద్ధ గ్రంథం అంతా ఎవరికి ఇచ్చిందండి ఈ 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథం మన కోసమే ఇందులో ఏ మాట రాసినా దేవుడు ఏ మాట సేవకుల ద్వారా పలికించినా కానీ ఇది నాకు వర్తించినదే ఒకవేళ ఇలాంటి లోపాలు ఉంటే నన్ను నేను సరిచేసుకోవాలి అని ఒక పాజిటివ్ నోట్ తీసుకోవాలండి ఖచ్చితంగా అందరూ కూడా నన్ను అనేస్తున్నారు ఇలా బాధపడొద్దండి ఒకవేళ నిజంగా తగిలినయా తగిలినప్పుడు ఏం చేయాలండి ఒకవేళ మనలో ఆ లోపం ఉందేమో మనల్ని మనం సరిచేసుకోవాలి ఒక తప్పు ఉన్నప్పుడు దాన్ని తీసేసుకోవడానికి మనకు బాధ ఎందుకు చెప్పండి బాధ ఎందుకండి ఏదైనా ఒక తప్పు ఉన్నప్పుడు ఇది నాలో ఉంది నేను ఇది తీసుకుని మరలా ఇలాంటి తప్పు నేను మరలా చెయ్యకూడదు అన్న ఆలోచన ప్రతి మనిషికి కూడా రావాలండి రావాలి
దేవుడు చెబుతున్నది కూడా అదే. దేవుడు ఒక హెచ్చరికగా ఒక మాట చెబుతున్నారు అంటే, ఒరే నాయన ఇందుకో నీలో ఈ లోపం ఉంది, దీన్ని తీసుకుని నీ మనసును సరిచేసుకో, మరలా వచ్చేటప్పుడు పవిత్రమైన మనసుతో నా సన్నిధికి రావాలి నువ్వు అని దేవుడు చెబుతుంటుంటే మనం ఎలా తీసుకుంటున్నామండి దేవుని మాటల్ని? నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. మరొక మాట అండి, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. మీరు చేయవలసిన కార్యము లేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, మీరు ఇలాంటి మాటలు ఒకవేళ మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి సరి చేసుకోండి, చెక్ చేసుకోండి మీరు ఎలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అబద్ధం అనేది, అబద్ధ ప్రమాణములు అనేవి నాకు ఇష్టమైనవి కాదు, వాటిని నేను అసహ్యించుకుంటున్నాను అని దేవుడు చెబుతున్నారు. దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలి అంటే మన వల్ల అవుతుంది ఏంటండి అనుకోవచ్చు మనం. దేవునికి ఇష్టులుగా బ్రతికిన వారు లేరండి, లేఖనాల్లో కనిపించట్లేదా మనకి? వారి జీవితాలనే ఫణంగా పెట్టి దేవునికి ఇష్టులుగా బ్రతికిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని మనం మాదిరికరంగా తీసుకుని దేవునికి ఇష్టంగా బ్రతకడం అనేది పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఏ మనిషినైనా ప్రేమించాము అంటే అతనికి ఇష్టమైన పనులన్నీ చేయాలనుకుంటాం, అవునండి. ఒక వ్యక్తి మనకి మనసుకు బాగా నచ్చారనుకో, అతనికి ఎలాంటివి ఇష్టమో, అతనికి ఏ కలర్ ఇష్టమో, లేకపోతే ఏ బట్టలు ఇష్టమో, ఏ తిను పదార్థాలు ఇష్టమో, ఇవన్నీ కూడా వారి ఇష్టాయిష్టాలని కనుక్కొని ఆ విధంగానే మనము కూడా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనుషుల్లోనే ఇలాంటివి జరుగుతున్నప్పుడు దేవుడు ఇష్టపడిన వాటిని మనం ఇష్టపడడానికి మనకు వచ్చే నష్టం ఏంటండి చెప్పండి? మనకి బ్రతుకునిచ్చిన దేవుడు, ఇదిగో నాయన నాకు ఇదంటే ఇష్టం, నా ఇలా ఉంటే, ఇలా బ్రతికితే, ఇలా మాట్లాడితే నాకు ఇష్టమని దేవుడు కోరుకుంటున్నప్పుడు మరి దేవునికి ఇష్టంగా బ్రతకడానికి మనకు వచ్చిన నష్టం ఏంటి చెప్పండి? ఆయనకు ఆ హక్కు లేదా అండి? నా అలా ఉండాలి మీరు అని చెప్పడానికి ఆయనకు అధికారం లేదా అండి? దేవునికి అధికారం ఉన్నప్పటికీ కూడా మనం ఎలా ఉంటున్నామంట? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశల్ని మీరు నెరవేర్చగోరుచున్నారు. యేసుక్రీస్తు వారు చెబుతున్నారండి, మీరు అపవాదికి పిల్లలు తప్ప దేవునికి పిల్లలుగా మాత్రం బ్రతకటం లేదు. దేవునికి పిల్లలుగా ఉండాలి అని, గొప్ప జనముగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే మనం ఎలా దిగజారిపోతున్నామో, మన పరిస్థితుల వలన, మన మాటల వలన, మన ప్రవర్తన వలన ఎలా అయిపోతున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి. ఇలాగే అబద్ధం ఆడిన వారిలో ఎంతో మంది నష్టపోయిన వారు కూడా ఉన్నారు బైబిల్లో. ఇదే మాటని ఎఫెసీ పత్రికలో పౌలు గారు రాస్తూ, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక, అందరూ తీయండి, 4వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఆలోచించినట్లయితే, మనము ఒకరినొకరము అవయములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను అంటున్నారు. ఏమంటున్నారండి? అబద్ధం ఆడటం ఏం చేయాలట? మానేయాలి. అంటే ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం చెప్పండి? అబద్ధం ఆడుట మాని అంటే అబద్ధం ఆడుతున్నామని. అబద్ధం ఆడుతున్నారు కదా మీరు, కానీ దీన్ని మాని ఎలా ఉండాలంట? అబద్ధం ఆడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను అంటున్నారండి. అబద్ధం ఆడటం మానేయాలట. ఒకవేళ ఇప్పటి వరకు ఒకవేళ అబద్ధంలో ఉన్నామేమో మనం, దాన్ని మనం పక్కన పెట్టి దాన్ని మానడానికి ప్రయత్నిస్తూ దేవుని కోసం బ్రతుకుతూ సత్యం గురించి మాత్రమే మాట్లాడాలి అని దేవుని మాటగా సెలవిస్తున్నారండి దేవుడు.
అయితే ఈ అబద్ధం అనేది ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందో బైబిల్లో ఉన్న ఒక ఇద్దరిని చూపించి నేను ముగిస్తాను. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, అందరూ తీయండి. రెండవ రాజుల గ్రంథము మనందరికీ తెలిసిన సందర్భమైనా మరి ఒకసారి చూసుకుందాం. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం. అతడు లోపలికి పోయి 24 నుంచి చూడనమ్మా. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి, గెహాజీ నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడునైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతట ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళెను. చూసారండి ఎంత నష్టం జరిగిందో. నయమాను సిరియా దేశ సైన్యాధిపతి కుష్ఠరోగం ఉండటం కారణంగా ఎలీషా దగ్గరికి రావటం, అతని దగ్గర స్వస్థత పొందటం అనేది మనందరికీ తెలుసు. అయితే అతడిచ్చిన బహుమానాలు ఎలీషా ప్రవక్తకి ఇస్తుంటే వాటిని తీసుకోలేదండి ఆయన. కానీ అతని దగ్గరే ఉన్న సేవకుడికి ఏమి ఆశ పుట్టింది? ఆ బహుమతుల మీద ఆశ పుట్టడం వలన పరిగెత్తుకుని వెళ్ళాడు. మరలా ఎలీషా కళ్ళు తెరిచేటప్పటికీ ఎక్కడున్నాడంట గెహాజీ? ఎలీషా కళ్ళు ఎదుటున్నారంటండి. మొత్తం అతనికి ఇచ్చిన బహుమానాలన్నింటినీ కూడా తీసుకున్నారు. తీసుకుని మరలా ఏమంటున్నారు? పోని ఈ గెహాజీ ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి ఏమనాలి? ఇదిగో మీరు తీసుకోకుండా వెళ్ళిపోయారు, ఎందుకు అలా తీసుకోకుండా ఉండటం? మీరు చేసిన మేలుకే కదా వాళ్ళు ఇచ్చారు, అందుకనే నేను వెళ్ళి తీసుకొచ్చానని చెప్పటం మానేసి ఇతను బహుమతులన్నింటినీ కూడా ఇంటిలో దాచేసుకుని వచ్చాడట. దాచుకుని వచ్చి అంటున్నాడు, నేను నీ ఎదుటనే ఉన్నాను కదయ్యా అని మాట్లాడుతుంటుంటే ఎలీషా ప్రవక్తకి తెలియదా అండి? అసలు ఇవన్నీ, ఈ బహుమతుల్ని తీసుకోవడానికి ఇది సమయమా? నువ్వు మరలా వచ్చి నా దగ్గర ఇలాంటి అబద్ధం ఆడుతున్నావు కాబట్టి అదిగో నయమానుకు కలిగిన కుష్టము నీకు కలగాలి. ఇతనికి ఒక్కరికేనండి నష్టం జరిగింది అతను అబద్ధం ఆడటం వలన? మొత్తం వంశం అందరికీ కూడా, నయమానుతో పాటు తన వంశానికి కూడా, తన సంతతి వారందరికీ కూడా ఈ కుష్ఠవ్యాధి కలగాలి అని ఎలీషా ప్రవక్త శపించడం అనేది మనందరికీ కనిపిస్తుందండి. ఒక అబద్ధం ఆడటం వలన అతనే కాకుండా అతని కుటుంబపు వారందరూ కూడా నష్టపోయారు అన్న సంగతి మనము ఇక్కడ ఆలోచించాలి. తీసుకున్న అతను ఎలాగా తీసుకోలేదు, నన్ను కూడా తీసుకొనివ్వట్లేదు అని అనుకుంటారు చాలామంది. ఆయన్ని ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఎలాగా తీసుకోలేదు, నేను తీసుకుంటే తప్పేంటి, అతను చేసిన మేలుకి ఇతను ఇచ్చారు, నేను తీసుకుంటే తప్పేంటి అని ఇలా కూడా ఆలోచించేవారు ఉన్నారు. కానీ అక్కడ అది సమయం కాదు, అతను తీసుకోవాల్సింది కాదు. ఎలీషా ప్రవక్తే వద్దని చెప్పినప్పుడు ఇతనికి తీసుకోవడానికి ఏ అర్హత ఉందని తీసుకుంటారండి ఈ గెహాజీ? అలా తీసుకోవటం వలన తన కుటుంబం అంతా ఎంత నష్టపోయిందో మనకి వాక్య భాగాల్లో అర్థమవుతుందండి. దేని కారణంగా? చిన్న అబద్ధం ఆడటం వలన, చిన్న అబద్ధం ఆడటం వలన తన వంశానికే కుష్ఠవ్యాధి వచ్చినట్టుగా మనకు లేఖనాల్లో కనిపిస్తుంది. మరి ఒక మాట చూడండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయము, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. చాలమ్మా, ఏంటండి దేవుడు అబద్ధమాడుటకు అతను నరుడు కాదట. మరి నరులు ఏం చేస్తారు? అబద్ధం ఆడతారని చెబుతున్నారండి. మానవులు అబద్ధాలు ఆడతారు,
కానీ దేవుడు అబద్ధమాడువాడు కాదు, ఎందుకంటే ఆయన నరుడు కాదు కాబట్టి ఆయన అబద్ధమాడరు. మరి మనం ఎవరు? మరి నరులమైనా దేవుని పిల్లలమే కదండి. మరి దేవుడు అబద్ధం ఆడనప్పుడు మనము కూడా ఎలా ఉండాలి? అలాగే ఉండాలి కదా. కానీ ఎందుకు ఇలా మారిపోతున్నాము అన్న సంగతిని కూడా మనం ఆలోచించాలండి. మొట్టమొదటి ప్రారంభంలో అవ్వాదములు ఎలా అయితే మోసపోయారో, ఇదిగో అబద్ధానికి జనకుడైన అపవాది మాయలో ప్రతి మనిషి కూడా పడిపోతున్నారు. ఒకసారి ఆలోచించుకోవాలండి, మనల్ని మనం ఆలోచించుకోవాలి. ఈరోజు భూమి మీద ఉన్న ప్రజలే కాకుండా ఇదిగో లేఖనాల్లో ఉన్న ఎంతో మంది భక్తులు కూడా అబద్ధపు మాయలో పడిపోయి మరలా తేరుకున్న వారే చాలామంది. మరి మనం మన సంగతి ఏంటి అని ఆలోచిస్తే అబద్ధమాడటం అబద్ధం మానేయటం మా వల్ల కాదండి అంటారా? మా వల్ల కాదంటారా అండి? ఎంత కష్టమైనా కానీ అదిగో కన్న తండ్రి అయిన దేవుని లోకానికి వెళ్ళిపోవడానికి మనం సిద్ధపడి ఉండాలి. కష్టమైన దాన్ని పాటించి తీరాలి, పాటించి తీరాలి. మనందరికీ తెలుసు అననీయ సప్పీర సందర్భం. వాళ్ళు ఒక అబద్ధం ఆడారు. తన ఆస్తిని అమ్మి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టాలి అని అనుకున్న వాళ్ళు ఏం చేశారండి? పాపం పట్టుకెళ్ళారు. పట్టికి దేవునికి ఇవ్వాలి అన్న మనసు ఉంది వాళ్ళకి, కానీ డబ్బును చూడగానే ఎలా అనిపించింది, ఇంత డబ్బు ఇచ్చేస్తే మరి మేమేం తిని బ్రతకాలి? మరి అది ముందు తెలియదా? దేవునికి మాట ఇచ్చే ముందు తెలియదా? దేవునికి మాట ఇచ్చే ముందు తెలియ దేవునికి ఎప్పుడైనా ఒక మాట ఇచ్చామంటే దానికి ఖచ్చితంగా కట్టుబడి తీరాలండి. లేదంటే అది చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది అన్న సంగతిని మనందరం కూడా ఆలోచించాలి. ఈ అననీయ సప్పేరాలు ఏమైపోయారండి అబద్ధం ఆడటం వల్ల? ఇద్దరు ప్రాణాలే పోయినాయండి, ప్రాణాలే పోయినాయి. ఒక చిన్న అబద్ధం, మేము ఇంతకే అమ్మాము అని చెప్పారు అపోస్తలు పేతురు గారి దగ్గరికి వచ్చి. పరిశుద్ధాత్మ నన్ను కాదు మీరు మోసం చేసింది, పరిశుద్ధాత్మని మోసం చేయటం వలన మీ స్థితి ఏమైపోతుంది? ఇద్దరు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చేసింది. ఇద్దరు చనిపోయారండి అబద్ధం ఆడటం వలన. వాళ్ళు దాచుకున్న ధనం ఏమన్నా వారితో ఉందా అండి? ఆ ధనాన్ని నిజంగా దేవునికి ఇస్తే దేవుడు మనకు రెండంతలు ఎక్కువ ఇస్తాడు అన్న సంగతిని మనం గుర్తించుకోవాలి. దేవుడికి ఇచ్చేస్తే మేమేం తినాలి అన్న ఆలోచన ఏ మనిషికి కూడా రాకూడదు. ఒకవేళ దేవునికి ఇవ్వాలి అనుకుంటే ఇచ్చి తీరాలి, లేదంటే మాట ఇవ్వకోకుండా ఉండటమే మంచిదండి, మంచిది. మాట ఇస్తే మాత్రం ఖచ్చితంగా దేవుని మాట కట్టుబడి ఉండాలని దేవుని మాట ద్వారా ఒక హెచ్చరికగా ఈ మాటను చెబుతున్నాను. లాస్ట్గా చివరిగా ఒక మాటను చూసుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలేను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. మన మాట చాలా ఖచ్చితంగా ఉండాలని దేవుడు చెబుతున్నారండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మరలా ఈ మాటల్లో మనం ఎలా కూడా జంకకూడదండి, జంకకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఖచ్చితంగా తెగ్గొట్టినట్టుగా మాట్లాడాలండి, మనం మాట్లాడాలి. వాళ్ళు ఏదో అనుకుంటారని మనకు నోటుకొచ్చిందల్లా మాట్లాడితే దేవుని దృష్టిలో అపరాధులుగా అయిపోతామేమో ఆలోచించుకోవాలి, ఆలోచించుకోవాలి. వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారేమో అని మన గురించి ఏదో అబద్ధాలు ఆడేటట్టుగా మన మాటల విధానం కూడా ఉండకూడదు. అందుకే దేవుడు ఒక మాట చెబుతారండి, మీ సంభాషణ ఎలా ఉండాలో చెబుతున్నారు చూడండి. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మన సంభాషణ ఎలా ఉండాలట? ఉప్పు వేసినంత టేస్ట్గా ఉండాలట. కానీ ఇద్దరు కూర్చుని మాట్లాడితే ఎలా ఉంటుందండి? ఏదో మాటలు, అవసరం లేని అనవసరమైన మాటలు మాట్లాడుకుంటారే తప్ప నిజంగా వాక్యం గురించి మాట్లాడుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
మీ సంభాషణ మీరు ఒక నలుగురు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు మీ సంభాషణ ఎలా ఉండాలంట ఉప్పు వేసినంత టేస్ట్ గా ఉండాలంట కూరలో ఉప్పు లేకపోతే ఎన్ని మసాలాలు దట్టించినా ఎలా టేస్ట్ ఉండదో అలాగే మనం నలుగురు కూర్చున్నప్పుడు మన సంభాషణ దేవుని గురించిది కానప్పుడు అక్కడ మాట్లాడుకున్న వ్యర్థము అనవసరమని చెబుతున్నారండి దేవుడు ఉప్పు వేసినంత టేస్ట్ గా ఉండాలట మనం కూర్చున్నామంటే ఏం మాట్లాడుకుంటామండి ఏం కొరుండరు ఎలా ఉన్నారు పిల్లలు స్కూల్ కి ఇల్లారా లేదంటే మీ ఆయన గారు ఎక్కడికి ఇల్లారు ఇలా ఇలాగేగా మన మాటలు ఉంటాయి కానీ ఇదిగో ఈ రోజు ఆదివారం కదా సన్నిధికి వెళ్ళావు కదా ఏం మాటలు చెప్పారు కొంచెం రెండు మాటలు నాకు చెబుతావా నేను రావడానికి అవ్వలేదు రెండు మాటలు చెప్పాలి ఒకవేళ మన ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా దేవుని మాటల గురించి మాట్లాడాలి అని దేవుడు చెబుతున్నారండి అందుకే ఒక మాట ఉంటది విస్తారమైన మాటల్లో ఏముంటదట దోషం ఉంటదంట దోషం ఉండక మానదు అంటే ఎక్కువగా అతిగా మాట్లాడినప్పుడు ఒకవేళ మనకు తెలియకుండా దోషపు మాటలు వస్తాయేమో ఒకసారి ఆలోచించుకోవాలండి అందుకనే మనం ఏం మాట్లాడినా గాని ఆచితూచి అడిగేస్తూ మాట్లాడాలి మన నోటిని అదుపులో పెట్టుకోవాలని దేవుడి మాటలు మనల్ని హెచ్చరిస్తున్నాయండి ఇలా అబద్ధం ఆడేవారి పరిస్థితి ఏమైపోతుందో చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందో ఈ మాట చూసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్నిగంధకుములతో మండుగుండములో పాలు పొందుదురు అంటున్నారండి అగ్నిగుండానికి వెళ్ళిన వారి జాబితాలో ఎవరుంటారటండి అబద్ధికులందరూ ఉంటారంట ఇదిగో ఇప్పుడు చెప్పిన మాటలన్నింటినీ ఇదిగో మీరు ఇప్పటి వరకు అబద్ధాలు ఆడుతున్నారా ఇదిగో అబద్ధం ఆడుట మాని నీ పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను అన్న మాటని గుర్తు చేసుకోండి ఏదైనా మన పొరుగు వారితో మాట్లాడుతున్నప్పుడు మన మాటల్లో ఏమైనా దోషం పుడుతుందేమో ఒకసారి ఆలోచించుకోవాలి జాగ్రత్తగా ఆచితూచి మన మాటల విధానం అనేది ఉండాలి లేదంటే ఇదిగో అబద్ధికులందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంట మండుగుండములో అగ్నిగంధకాలతో కాల్చబడతారు అన్న సంగతి దేవుడు మనల్ని హెచ్చరికగా ఈ మాట చెబుతూ ఇదిగో ఇది చిన్న ఆజ్ఞ అని మనం చూస్తామేమో ఈ ఆజ్ఞ వలన ఎన్ని జీవితాలు నష్టపోతున్నాయో మనుషులందరూ ఎలాంటి దుస్థితికి వెళ్ళిపోతున్నారో మనల్ని మనమే ఆలోచించుకుని ఈ క్షణమే ఒకవేళ మనం అబద్ధం ఆడితే గనక ఈ క్షణమే దాన్ని విడిచిపెట్టి దేవుని కోసం పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ప్రేమ కలిగిన మా కన్న తండ్రి కృప కలిగిన మా ప్రభువ మీ ఘనమైన మహోన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇంతవరకు నాయనా నన్ను నిలవబెట్టి తండ్రి చక్కటి మాటలు మీ పిల్లలకు తెలియజేశారు నాయన తండ్రి పొరపక్షాలు ఏమైనా ఉంటే దయతో మన్నించి మరింత జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి నాయన అనేక మంది బిడ్డలను తండ్రి జ్ఞానంలో ఎదిగించడానికి మీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి నాయన విన్న మాటల్ని మా హృదయాల్లో భద్రము చేసుకుని వాక్య ప్రకారంగా మా బ్రతుకు జీవితాల్ని మార్చుకునే ధన్యతను ప్రసాదించండి నాయన నా తర్వాత చెప్పబోతున్న మీ సేవకులకు మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి మరెన్నో ఆత్మీయ జీవితానికి అవసరమైన సంగతులను మా అందరికీ నేర్పించమని మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమేన్ అందరికీ వందనాలు